పవన్ కళ్యాణ్ అనుకున్నదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల పొత్తులు అయిపోతున్నాయన్నట్టుగా హడావుడి మీడియాలో చూస్తుంటే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఆలు లేదు, చూళ్ళు లేదు, కొడుకు పేరు సోమలింగం అని ఇక్కడ ఆలు చూళ్ళు ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అమిత్ షాను కలుసుకున్నారు కాబట్టి. కానీ దానికి ఒక గుర్తింపు లేదు, ఆ సమావేశం అయ్యామని ఉభయులు ప్రకటించలేదు, దాంట్లో ఫలానా విధంగా మా చర్చ జరిగిందని కూడా లేదు. కేవలం అది ఒక ఫోటో ముందుగా వచ్చినటువంటి హడావుడి, లేకపోతే అసలు ఆ సమావేశాన్ని బలంగా రికార్డ్ చేయడానికి కూడా బీజేపీ సిద్ధపడలేదు. దీనికంటే ముందు వాళ్ళు ముఖ్యమంత్రి జగన్ను కూడా కలుసుకున్నారు. అంటే ఏంటి, ఈ ఉభయులతో వాళ్ళు ఇంత స్పష్టంగా ద్వంద్వ క్రీడ, డబుల్ క్రీడ గేమ్ సాగిస్తూ ఉంటే ఇంకేదో అయిపోయిందన్నట్టు భావించడం ఒకటి. రెండవది, ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ చెప్పింది ఇక్కడ జరుగుతుందా? పవన్ కళ్యాణ్కు చొరవ మిగిల్చారు. ఆయన ఢిల్లీ వెళ్ళి మరి కలిసి వచ్చినప్పుడు కూడా ఆయనకు ఏదైనా ఒక మాట ఇచ్చారు, ఏం లేదే, ఇప్పటికి కూడా ఇవ్వలేదే. ఇంకోటి నేను నిన్న చెప్పాను, ఈరోజు ఉదయం కూడా, బీజేపీ నాయకులు తెలంగాణలో బల్ల గుద్ది మరి మాకు పొత్తులేదు, ఇవన్నీ ఊహాగానాలని పదే పదే ప్రకటిస్తున్నారు. పోనీ నిన్న సాయంత్రం అంటే క్లారిటీ లేదనుకుంటే ఈరోజు సాయంత్రం చర్చల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన కీలకమైన ఆఫీస్ బేరర్లు మాకేం సంబంధం లేదు వీటితో అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. ఏమాత్రం రాజకీయమైనటువంటి వాస్తవికత ఉన్న వాళ్ళైనా తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ సెంటిమెంటల్గా వ్యతిరేకత తీసుకొస్తారన్న అంశాన్ని తప్పకుండా గుర్తించగలుగుతారు. ఇప్పుడు బీజేపీ ఏదో పెద్ద థంపింగ్గా ఉంటే అప్పుడు పోనీ ఏమాత్రం కలిసి వచ్చినా మంచిదని వాళ్ళు ఎలాగో ఎదురు ఇస్తున్నారు, మొదట్లో చేసిన దాని నుంచి కొంతన్నా కనీసం కాపాడుకోవాలనుకుంటున్నారు. ఇటువంటి అప్పుడు మళ్ళీ మేము పునర్వైభవాన్ని హడావుడి పడుతున్న టీడీపీతో కలిసి దానివల్ల ఒక ఆంధ్రాముద్ర కూడా వేయించుకుంటే ఉపయోగం ఏంటి? మన కమ్యూనల్ మన మత ముద్ర ఏదో మనం వేసుకొని పోదాం అనేది ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ బీజేపీ నాయకుల ఆలోచనలాగా కనిపిస్తుంది. అన్నింటి మించి అధిష్టానం కూడా మీరు మాట్లాడొద్దనని ఆంక్షలు పెట్టింది. అలాంటి అప్పుడు దీన్ని మరీ సాగదీయటం అనేది ఏ మేరకు, నిజంగా సాగదీస్తే కూడా ఫలితాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రశ్నలు. ఆంధ్రాలో నాయకులు కొంతమంది కొంత మౌనం వహించటము, చూద్దాము మా నాయకత్వం చూసుకుంటుంది ఇట్లాంటివి చెప్పడం, అది మనం గమనిస్తున్నాం, అది నిజమే కావచ్చు. కానీ ఏంటి, తెలంగాణలో మీకు ఉపయోగపడతాను, ఆంధ్రాలో మీరు మాకు ఉపయోగపడండి, ఇది కదా ఫిలాసఫీ. కాబట్టి మేము మీకే ఉపయోగపడతాం, మమ్మల్ని మమ్మల్ని పోటీ చేసుకునేవ్వండి అనే ఒక అవకాశం కూడా ఇక్కడ ఉంది. మూడవది, ఈ టాక్స్ వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు పెద్ద పార్టీ కొంచెం పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళు నిశ్శబ్దంగా దాటవేత్తతో లేకపోతే ఎందుకు కలుసుకోకూడదు ఇలాంటివి మాట్లాడుతుంటే, జనసేనకు సంబంధించిన కొంతమంది వ్యాఖ్యాతలు మాత్రం అంటే వచ్చేవాళ్ళు ప్రతినిధులు మాత్రం కొంచెం ఆగ్రహంగా మాట్లాడుతున్నారు. అసలు మా ఇవన్నీ ఎవరు చేస్తారు లేదా మాకు తెలియకుండా ఎలా జరుగుతుంది, అది ఇది కాకపోతే కనుక అసలు సీట్లకు సంబంధించిన వ్యవహారం ఇవన్నీ ఇక కాకపోగా ఒక్క మా వృద్ధ నాయకుడు హరిరామ జోగయ్య మటుకు ఇప్పుడు ఆయన హైపర్ యాక్టివ్ అయిపోయి నేను కేసులు వేసి మళ్ళీ చేస్తాను అని, అసలు ఇప్పటికీ ఉన్న కేసులే రావడం లేదని చెప్తుంటే ఇప్పుడు కొత్తగా కేసులు వేసి అవి చర్చకు వచ్చి ఇవన్నీ అవుతాయి అంటే, ఇవన్నీ కూడా జనసేన శిబిరంలో ఒక విధమైన డిస్కంఫర్ట్ను సూచిస్తుంది. అంటే అంతకుముందు బీజేపీ రంగంలోకి రానంత వరకు జనసేన పరిస్థితి ఒక విధంగా ఉంది, అందరు కలవాలి అందరు కలవాలి అంటున్నప్పటికీ చొరవ తన చేతుల్లో ఉండాలని ఏ పార్టీ అయినా కోరుకుంటుంది, పవన్ కళ్యాణ్ కూడా కోరుకుంటాడు. కానీ ఎప్పుడైతే బీజేపీ రంగంలోకి వస్తుందో పవన్ కళ్యాణ్ థర్డ్ జూనియర్ అవుతాడు, జనాకర్షణ ఆయనకు ఉండొచ్చు నటుడుగా, కానీ థర్డ్ జూనియర్ అయిపోతాడు, సీట్లకు కూడా పోటీ వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా కొంచెం ఆ ఇష్టం ఉంది. ఇంకా మూడవది, అన్నిటికంటే ఈ క్రమంలో తెర వెనుక మాట్లాడడం తప్ప తెర మీద పవన్కు ఆ విధమైన గుర్తింపు ఇవ్వడానికి రెండు పార్టీలు సిద్ధం కావు. ఎందుకు కావు అంటే అయితే మళ్ళీ సీట్లు అడుగుతారు కదా. సో ఇలాంటి ఒక పరిస్థితి ఉంది ఆ పార్టీల మధ్యలో. అన్నిటి మించి బీజేపీకి వైఎస్ఆర్సీపీతో రాజకీయ అవగాహన ఉందనే విషయం దాచేస్తే దాగదు కదా, అది నిజంగా ఉంది. వాళ్ళు వాళ్ళు కలిసి చాలా చేశారు. అటువంటి అప్పుడు బీజేపీకి అవకాశం కల్పిస్తే అది ఎవరికి ఉపయోగపడుతుంది లాంగ్ టర్మ్లో అనే ప్రశ్న కూడా ఒకటి ఉత్పన్నం అవుతుంది. బీజేపీ కూడా మీరు ఏం దిగులు పడవద్దు, మాదేదో మేము చూసుకుంటాం, మళ్ళీ
మీ ఇద్దరి సహాయం తీసుకుంటాం, నేను నిన్న చెప్పాను కదా వాళ్ళది ఒకటే ఫార్ములా ఇద్దరి దగ్గర సహాయం తీసుకోవాలని. కాబట్టి చాలా సింపుల్గా కనపడే ఈ విషయంలో కనిపించని చాలా మెలికలు ఉన్నాయి. ఇవన్నీ తెలుగుదేశం అధినేతకు బాగా తెలుసు, అలాగే తన పరిమితులు కూడా తెలుసు. ఇన్నిసార్లు దెబ్బతిని ఇన్నిసార్లు పక్కకు వచ్చి మళ్ళీ వెళ్ళి కలుస్తుంటే తన బార్గెయినింగ్ అంటే ఏదైనా సాధించుకునే బేరాలు ఆడుకునే శక్తి, బేరం అంటే ఐ మీన్ సీట్ల బేరం, వేరే ఏం లేదు, ఆ శక్తి తగ్గిపోతుంది అన్న విషయం కూడా స్పష్టంగా తెలుసు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది అంతకంటే ఏముంది, ఒక 14 ఏళ్ళ ముఖ్యమంత్రి వెళ్ళి ఒక హోంమంత్రిని కలుసుకుంటే దానికి అధికారపూర్వకంగా ఓ ట్విట్టర్లో పెట్టడం కానీ ఏదో ఇంతవరకు మాట్లాడేమని చెప్పకపోవడం కానీ చెప్పడం లేదంటే ఏమనుకోవాలి దాన్ని మనం? అంటే ఆ లెవెల్లో ఆ స్టేజ్లో వాళ్ళు దాన్ని ఉంచదలుచుకున్నారు. అంటే మనకే ఇలా ఉంటే ఇంకా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఎంత అనిశ్చితి ఉంటుందో చూడండి. అలా కాదు, పూర్తి అవగాహన ఇచ్చి కూడా ఇలా పెట్టారంటారా, అప్పుడు ఈ దాపరికం ఎందుకనే ప్రశ్న కూడా వస్తుంది కదా. మూడవది, నాకు తెలిసినంతలో కాదు ఖచ్చితంగా, మేము వైసీపీని జోలికి పోము అని బీజేపీ చెప్పట్లేదు. వాళ్ళు ముగ్గురితోనూ ఆడాలనుకుంటున్నారు. కాబట్టి నిన్న జరిగింది చాలా పెద్ద ఆర్భాటంగా మొదలయ్యి ఈరోజు దాని కొనసాగింపులు అవి కూడా పెద్దగా లేవు. ఇంగ్లీష్ పత్రికలో నేను చూసే ఈరోజు అని మీరు ఏ టైమ్స్ చూడండి, హిందూ చూడండి, ఎక్స్ప్రెస్ చూడండి, ఇంకా ఇతరమైనవి చూడండి, అందరూ కూడా మొదటి దశ జరిగాయి, ఒక మేరకు జరిగాయి, కొంత దగ్గర అయ్యారు, ఇలా సన్నాయి నొక్కులు తప్పితే బలగుద్ది అయిపోయింది వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారని లేదు. అంటే ఏమంటారంటే దాన్ని మెజరింగ్ ది ఆప్షన్స్, ఉన్న అవకాశాలను బీజేపీ నాయకత్వం అధ్యయనం చేస్తుంది. దీంతో రెండు చేస్తారు, ఒకటేమో వైసీపీ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవు ఎన్నికల్లో, అది ఖాయం కదా. ఇప్పుడు బయట నుంచే పోటీ చేయటమా, లేకపోతే కొన్ని స్థానాల్లో వదిలేయటమా, ఇట్లాంటివేమో వాళ్ళు వచ్చేటటువంటి అవకాశం. అంటే బీజేపీ పొత్తు పెట్టుకోకపోయినా తెలుగుదేశం పార్టీ కొన్ని స్థానాలు బీజేపీకి వదిలేయటం ద్వారా కూడా కొంత సుహృద్భావం చూపించవచ్చు, లేదంటే బీజేపీ జనసేన కలిసి చేస్తే తెలుగుదేశం ఆస్థానాలు వదిలేయచ్చు, ఇట్లాంటివి. కానీ వాటిల్లో కూడా చిక్కులు ఉంటాయి కదా, కొంతమంది అంటారు ఇవన్నీ మీకు ఎందుకని. మీరేమో అహోరాత్రులు అవే చర్చిస్తుంటారు, వాటి గురించి మాట్లాడొద్దు అంటే దానివల్ల పెద్ద ఉపయోగం, అది ఎలా వాస్తవికమవుతుంది? కాబట్టి ఈ సమయంలో కూడా కొంతమంది ఇతర పార్టీల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు, వాళ్ళకి మనం ఏం చెప్తామని చెప్పండి. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏదో డెసిసివ్గా నిర్ణయాత్మకమైన మలుపు వచ్చేసింది ఈ చంద్రబాబు అమిత్ షా సమావేశంతో అనడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. చాలా ఇంగ్లీష్ పత్రికలు రాసినట్టుగా అదొక చిన్న మొదటి అడుగు, దాని ముగింపు బీజేపీ చేతుల్లో ఉంది, చంద్రబాబు చేతుల్లో ఏం లేదు. చంద్రబాబు కావాల్సిందంతా కొంత రక్ష, కొంత అభయం, మీ జోలికి రాము అని. అదైనా ఇచ్చారా అన్నది సందేహం, బేషరతుగా సూటిగా ఏమీ ఇవ్వరు కదా. కనీసం ఏదో చూద్దాం చేద్దాం అంతవరకు చెప్పుండే అవకాశం మటుకు మనకు కనిపిస్తుంది. అంతకంటే ఎక్కువగా చెప్పడం బీజేపీ విధానం కూడా కాదు, అసలు ఆ మాట్లాడే వాళ్ళకి కూడా అంత అధికారం ఉండదు అక్కడ. కాబట్టి ఈ దీని అంతటినీ కూడా మనం చూస్తే ఈ దశలో మటుకు ఇది చాలా చిన్న, స్మాల్, వెరీ స్మాల్ స్టెప్. అది కూడా క్లారిటీ ఇచ్చే విధంగా కాదు, జస్ట్ ఒక మొదలు, ఒక బిగినింగ్ చేసే విధంగా మాత్రమే. ఇది ఎలా అయినా మొదలు కావచ్చు, ఎలా అయినా ముగియొచ్చు.